वेलकम टू द मैथ्स वर्ल्ड वीडियो नाइन्थ क्लास मैथमेटिक्स थर्ड चैप्टर द एलिमेंट्स ऑफ ज्योमेट्री अने चैप्टर चेप्पुकोबोतुन्नाम चैप्टर अने चाला चिन्नदी अलाने वेरी वेरी इंपॉर्टेंट अयिते चैप्टर मनं एवे टापिक्स नेर्चुकुंटामु मुंदुगा अवि चूद्दामु द एलिमेंट्स ऑफ ज्योमेट्री अने चैप्टर ज्योमेट्री इंट्रोडक्शन ज्योमेट्री हिस्टरी यूक्लिड एक्सियम्स एंड पोस्टुलेट्स ఈక్వలెంట్స్ ఆఫ్ 5th పోస్టులేట్ అలాగే ఎక్సర్సైజ్ 3.1 ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ చాప్టర్ లో నేర్చుకుంటాము ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు జియోమెట్రీ మన డైలీ లైఫ్ లో జియోమెట్రీని అసలు ఎందుకు యూస్ చేస్తాము జియోమెట్రీని యూస్ చేయవలసినటువంటి సందర్భాలు ఎక్కడెక్కడ వస్తాయి అనేది ఫస్ట్ చూద్దాం मन चुट्टू उंडेटुवंटी लार्ज स्ट्रक्चर्स लाइक ब्रिड्जेस डैम्स स्कूल बिल्डिंग्स हॉस्टल्स अलागे हॉस्पिटल्स इवन्नी कूडा पेद्द पेद्द कंस्ट्रक्षन्स ई कंस्ट्रक्षन्स नी कट्टडम अनेदी इंजनीर्स की ओक पेद्द टास्क अवुतुंदी ई लार्ज कंस्ट्रक्षन्स की कास्ट एस्टिमेशन वेयाली अंटे वेजेस आफ् लेबर कास्ट आफ् सिमेंट अंड कांक्रीट इवन्नी कूडा एस्टिमेशन वेयाली अंटे వాటి యొక్క సైజ్ షేప్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ది సైజ్ అండ్ షేప్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇన్క్లూడ్ ది ఫౌండేషన్ ప్లింత్ ఏరియా అండ్ సైజ్ ఆఫ్ ది వాల్స్ ఎలివేషన్ రూఫ్ టు అండర్స్టాండ్ ది జియోమెట్రిక్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కన్స్ట్రక్షన్స్ వి షుడ్ నో ది బేసిక్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ది జియోమెట్రీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ We used geometry in our daily life activities such as paintings, handicrafts, laying of floor designs, ploughing and sowing of seeds in fields. In other words, we can say that life without geometry is unimaginable. The great constructions like temples, mosques, churches, pyramids in Egypt, Great Wall of China, Taj Mahal, Charminar, and Eiffel Tower of France are some best examples of application of geometry. Next, history of geometry. అనేది చూద్దాము. Geometry. The word geometry comes from two Greek words. They are geometry geo means earth metri means measure so geometry means measurement of the earth a tool for understanding the world bhakshali anedi ancient indian mathematical manuscript idi greek arab kante kuda old anamata ee bhakshali lo manaki problems irregular solids ku volumes ela kanukovali ane problems anevi ee bhakshali lo unnai anamata క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితమే మనకి సింధు నాగరికత హరప్ప మొహంజోదారో నాగరికతలలో చూసినట్లయితే అప్పటి వారి టౌన్ ప్లానింగ్ గాని ఇళ్ల నిర్మాణం ఇవన్నీ చూసినట్లయితే మనకి జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్ జియోమెట్రికల్ నాలెడ్జ్ అనేది మనకి ఆ రోజుల్లోనే ఉన్నదని తెలుస్తుంది అలాగే వారు సర్కిల్స్ ని గీయడానికి వాడినటువంటి పరికరాలు కూడా ఇటీవల జరిపిన త్రవ్వకాలలో బయటపడ్డాయి Here we see fire altars. Fire altar means యజ్ఞవాటికలు అంటాం కదా సాంప్రదాయంగా యజ్ఞం చేసుకోవడానికి వాడే యజ్ఞవాటికల్లో నిర్మించడానికి కూడా మనకి జియోమెట్రికల్ ప్రిన్సిపల్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్ లో ఉన్నప్పటికీ కూడా ఈ ఫైర్ ఆల్టార్స్ ఒకే ఏరియాని అవి ఆక్యుపై చేస్తాయి అన్నమాట ఇది మనకి సుల్భ సూత్రాస్ లో వివరించడం జరిగింది 8th century BC that means క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినటువంటి బౌద్ధాయన ఈ సుల్భ సూత్రాల్ని రాశాడు ఈ సుల్భ సూత్రాల్లో మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి వివరించడం జరిగింది పైథాగరన్ ట్రిప్లెట్ మీన్స్ ఇన్ ఏ రెక్టాంగిల్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అనేది మనకి పైథాగరన్ ట్రిప్లెట్ పైథాగరస్ కంటే ముందే మన ఇండియన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి బౌద్ధాయన ఈ ట్రిప్లెట్స్ గురించి సుల్భ సూత్రాల్లో మనకి వివరించారు
ఆ తర్వాత పైథాగరస్ దానికి ప్రూఫ్ ఇవ్వడం జరిగింది అన్నమాట కోసో దాని మనం పైథాగరస్ థియరం అనే పిలుస్తున్నాము పైథాగరస్ కంటే ముందే మనకి ఆ ట్రిప్లెట్స్ గురించి బోధాయన మనకి స్వల్ప సూత్రాల్లో చెప్పి ఉన్నారు యూక్లిడ్ క్రీస్తుపూర్వం 325 టు 265 కాలానికి చెందినవాడు యూక్లిడ్ ఈజిప్ట్ దేశంలోని అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఉండేవాడు యూక్లిడ్ ని ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ అని పిలుస్తారు హి రోట్ 13 బుక్స్ కాల్డ్ ఎలిమెంట్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ యూక్లిడ్ రాసిన పుస్తకం పేరేంటి అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది మనకి ప్రతిసారి బిట్స్ లో అడుగుతూ ఉంటారు ది ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి 13 బుక్స్ లో బుక్ 1 లో మాత్రం యూక్లిడ్ 23 డెఫినేషన్స్ ఇచ్చారు ఫస్ట్ ఆ డెఫినేషన్స్ ఏంటో చూద్దాం Observe the figure. In the figure 1, it is a cuboid. It has three dimensions, that is length, breadth and height. If it loses one dimension, that is height, then it have only two dimensions, which is a rectangle. Cuboid lo ganaka height ni teesesinatlayite adi rectangle avutundi. Rectangle lo two dimensions untai, length, breadth. రెక్టాంగిల్ లో కూడా 1 డైమెన్షన్ గనుక తీసేసినట్లయితే అంటే బ్రెడ్త్ ని గనుక తీసేసినట్లయితే గనుక ఓన్లీ లెంగ్త్ మాత్రమే మిగులుతుంది ఫిగర్ 3 లో చూపించినటువంటి ఒక లైన్ సెగ్మెంట్ మిగులుతుంది లైన్ సెగ్మెంట్ ని కూడా ఆ లైన్ సెగ్మెంట్ అనే లెంగ్త్ అనేటువంటి ఒక డైమెన్షన్ కూడా తీసేసినట్లయితే చివరికి పాయింట్ అనేది మిగులుతుంది సో ఏ పాయింట్ హాస్ నో డైమెన్షన్స్ So, based on the above observations, Euclid defined point, line, plane. A point is that which has no part. A line is breadthless length. Plane is surface which lies evenly with the straight lines on itself. In defining terms like plane, a plane occupies some area. Then area is again to be clarified. So, to define one term, you need to define more than one terms. Resulting a chain of definitions without an end. So mathematicians agreed to leave such terms as undefined. So point, line, plane are undefined terms. So geometry lo unnatuvanti three undefined terms point, line and plane. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఎక్సర్సైజ్ 3.1 లో కూడా ఈ పాయింట్ అనేది మనకు ఉన్నది నెక్స్ట్ వీడియోలో పోస్టులేట్స్ అండ్ యాక్సియమ్స్ యూక్లిడ్ యాక్సియమ్స్ అండ్ పోస్టులేట్స్ గురించి చెప్పుకుందాం